हेलो फ्रेंड्स, वेलकम टू एमना तिनालनिपिस्तुंदी चैनल। ई रोजु नेनु चेसे रेसिपी बूंदी लड्डू। ई लड्डू नेनु चेप्पे विधंगा चेयंडी, मीकु पर्फेक्ट गा वस्तुंदी। मुंदुगा ओक गिन्नेनु पेट्टुकोनी अंदुलोकि 2 कप्पुल शनगपिंडिनि तीसुकोवाली। ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి। ఇందులోకి వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ వీడియోలో నేను చూపించే విధంగా కలుపుకోవాలి। మరీ తిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా వీడియోలో నేను చూపించే విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। బూందీ కొట్టుకునేప్పుడు మనం పెట్టుకున్న పాన్ కన్న హైట్ లో ఒక డబ్బా పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టుకొని ఇట్లా గరిటెను పెట్టుకొని బూందీ కొట్టుకోవాలి। బూందీ గరిట పాన్ కన్న హైట్ లో ఉండాలి। ఇప్పుడు ఈ గరిటలోకి పిండిని వేసుకోవాలి। ఇట్లా పిండిని వేసుకొని బూందీని కొట్టుకోవాలి। బూందీని కొట్టుకునేప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి। మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బూందీ కొట్టుకోవాలి। ఆయిల్ చల్లగా ఉంటే బూందీ ఒకదానికొకటి అంటుకుంటుంది। బూందీని ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి। ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి। మీకు జలిగంటతో బూందీ రాకపోతే ఇట్లా టీ వడపోసుకొని జాలితో అయినా బూందీని తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది। రెండోసారి మళ్ళీ బూందీ కొట్టుకునేప్పుడు గరిటని మంచిగా వాష్ చేసుకొని క్లాత్ తో క్లీన్ చేసుకొని కొట్టుకోవాలి, లేదంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది। మొత్తం అంతా బూందీని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి। మనం ఈ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నాము, అదే కప్పుతో 2 కప్పుల చక్కెరని తీసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల చక్కెరని తీసుకుంటున్నాను। చక్కెర తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు శనగపిండికి 3/4 కప్ చక్కెర తీసుకుంటే సరిపోతుంది। ఇందులోకి 1 కప్ వాటర్ వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కెర పాకం పట్టుకోవాలి। ఇట్లా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి। చక్కెర పాకం ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్లా చేతికి అంటుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పాకంలోకి మనం తయారు చేసుకున్న బూందీ ఉంది కదా, అది వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। టూ మినిట్స్ కొంచెం ఇట్లా దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి। ఇందులోకి కాజు వేసుకోవాలి। చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి।
ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇది గోరువెచ్చగా అయింది, పాకమంతా బూందీకి పట్టింది. ఇప్పుడు చెయ్యికి కొంచెం నెయ్యిని రాసుకొని లడ్డూ లాగా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ లడ్డూ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.